ఆంటీ, ఈ ఇంట్లో 2 రోజులుగా ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ప్లీజ్ ఆంటీ, రండి పొంచేద్దరు కానీ. నాకు ఆల్సర్ ఉందని, ఒక ముద్ద కడుపులో పడకపోతే తట్టుకోలేదురా. ఇంటిల్లిపాది ఏడ్చి ఏడ్చి చస్తున్నా నీ దరిద్రపు కడుపులో ఆకలి మాత్రం చావదు. ఇంటి పెద్దగా ఇంటి మనుషుల గురించి నీకేమి పట్టదు. 1 రూపాయి ఖర్చు పెట్టి చచ్చిన మనిషికి తద్దినం పెట్టడం నీ వల్ల కాదు. ఆ మింగే దాంట్లో కనీసం 1 ముద్దైనా తీసి పిండం పెట్టాలని ఆలోచన కూడా లేదు. వీధిలో కుక్కకు శ్మశానంలో నక్కకు నీకు ఏమైనా తేడా ఉందా? మార్నింగ్ సార్, ఐఎమ్ మిస్టర్ పరాంకుశం, వర్క్డ్ అండర్ కాటన్ దరే. ఐ లాస్ట్ మై సన్ ఇన్ ఎ ట్రైన్ యాక్సిడెంట్. డూ హిస్ సెరమనీ. కైండ్లీ హెల్ప్ మీ సంథింగ్ ప్లీజ్. వాడు నాకు తలకొరివి పెట్టకుండా పోయినా వాడికి పిండం పెట్టాల్సిన ధర్మం నాకున్నది. ఈ ఇంట్లో వంటి వార్చే ఓపిక ఎవరికైనా తచ్చిందా? నువ్వా మహాతలి, ఇది ఆచారానికి సంబంధించిన విషయం. నువ్వు హాల్లో తగలడు. నువ్వు సామాన్లు కొనుక్కొచ్చావనా? ఆచారం వ్యవహారం అంటూ రెచ్చిపోతున్నా? రోజుకు 30 సార్లు వదించేది కాఫీ పిడుచుకుంటావుతావే, అప్పుడేమైంది గాడిద గుడ్డ ఆచారం? వేడి షావులే, నోరు మూసుకుని ఆ పొయ్యి మీద కాసిన వేడి నీళ్లు తగలెట్టు. సాయం చేసి వంట చేద్దాం. తాతయ్య, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? మనం నోరు తెరిచడగాలి కానీ డబ్బులకేం తక్కువే. ధనలక్ష్మి గలగల రాలుతుంది. వై? బికాస్ ఐఎమ్ పరాంకుశం, వర్క్డ్ అండర్ కాటన్ దొరై. అలా దెయ్యంలా చూస్తూ నిలబడిపోతే ఇలా వచ్చి కూరలు తరగచ్చుగా. తొందరగా వంట చేసి తగలడండి, కడుపులో ఆకలి మండిపోతోంది. కాదు, వాడికి పిండం పెట్టాలి. రోజు క్రాషింగ్ లోడ్ ఎక్కువ వచ్చిందిరా, ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చినా గానీ ఓవర్ టైం తప్పేటట్లేదు. నమస్కారం సార్. ఏమిటా ఆనంద్, అలా ఉన్నావు? పద క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, నా ఒక్కడి కడుపు కోసమే అయితే ఎన్ని రోజులు ఆకలైనా ఆనందంగా భరిస్తాను. కానీ నేను వచ్చింది నా గురించి కాదు సార్, మా ఫ్యామిలీ కోసం. అవును సార్, ఇక మీదట వాళ్ళ బాధ్యత నాదే కదా సార్. నాన్నగారు పోయారుగా, మా కుటుంబానికి దండం పెట్టే మార్గం మీరే చూపించాలి సార్ ప్లీజ్. తప్పకుండా చూపిస్తా బాబు, అది మా బాధ్యత కూడా. న్యాయంగా మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకున్న బిఏ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ జాబ్. మేమందరం ఉన్నాం కదా సార్, కలిసి పనిచేస్తుంటే టెక్నిక్ నెమ్మదిగా తనే నేర్చుకుంటాడు. ప్లీజ్ సార్, మా నాన్నగారి ఆశీస్సులు, మీ అందరి అండదండలతో రాత్రి పగలు కష్టపడి పైకొస్తాను సార్. ఓకే, మీ నాన్న చంద్రశేఖరానికి ఉన్న మంచి పేరు వల్ల నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు కష్టపడి టెక్నికల్ టెస్ట్లు కూడా పాస్ అయ్యావంటే సూపర్వైజర్ స్థాయికి చేరుకుంటావు. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అత్తయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల రైల్వే వాళ్ళు నష్టపరిహారంగా 50,000 ఇస్తున్నారు. ఆ దేవుడి దయవల్ల నా పెళ్లి సమస్య తీరిపోయింది. అత్తయ్య,
నా మొదటి నెల జీతం తీసుకోండి. నాకెందుకు బాబు, రాణికివ్వు. అది కాదత్తయ్య, నన్ను కన్న తండ్రే కట్నం తీసుకుని కూడా నాకు ఉద్యోగం లేదని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీరు అమ్మలా ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఆదరించారు, అందుకే నా జీతం మీకు ఇవ్వడమే నాకు ఆనందం. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడదు. అమ్మా అమ్మా, ఇదిగో మా జీతం. ఇదేమిట్రా, 600 ఉన్నాయి? అవునమ్మా, హౌసింగ్ బోర్డులో ఇల్లు కొంటున్నాను. ఒక సంవత్సరం పాటు నెలకు 1000 రూపాయలు కడితే చాలు, మనం సొంతింటికి వెళ్ళిపోవచ్చు. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారి దెయ్యాల కొంపద్ది కోసం ఎన్ని పాటలు పడేవారు. ఆయన ఆత్మశాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నట్టు ఆ ఇంటికి చంద్రశేఖర నిలయం అని పేరు కూడా పెట్టాలనుకుంటున్నాను. మనం పైసా కూడా ఇవ్వద్దు. అది కాదు రాణి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను నడుపుతా నాటకం. ఏమ్మా, నేను చేసిన తప్ప? అయ్యో అయ్యో, ఇంత యాపరస్ మనిషిని ఎక్కడ చూసావునయ్యా? చూస్తున్నానుగా, ఏమైందో చెప్పు. ఇంకా ఏముంది, శుభమాంటూ మొదటి నెల జీతం తీసుకోగానే కొంపకు రాకుండా నీ కొడుకు చొక్కా కొందామని రిబేట్ లేని షాప్ కు వెళ్ళాడు. ఈయన ఫేస్ చూడగానే సరైన ఖాతా అనుకున్నాడేమో, ఎవడో జేబు కొట్టేశాడు, జీతం మొత్తం గో అయిందా. అయినా మీకెందుకండి లేనిపోని ప్రేమలు? ఈ నెల మన వాటా 300, 300, 600 ఎక్కడి నుంచి తెస్తారు? అన్నయ్య, ఈయన చేసిన మెధో పనికి నీ సారి చెప్పుకుంటున్నాను. అంటే ఈ నెల మీ ఇద్దరు ఫుడ్ కి నన్ను కట్టమంటావా? నాకేంటి బ్యాండ్? నిన్న అడగడం నాది బుద్ధి తక్కువ. అమ్మా రాణి, మీరు ఊరుకోండి. అమ్మా, ఈ నెల ఎలాగైనా నువ్వే నన్ను కడుపులో పెట్టుకుని కాపాడాలి ప్లీజ్. ఇంత ఎత్తుకి ఎదిగిపోయిన మిమ్మల్ని ఏ తల్లి కడుపులో పెట్టుకుని కాపాడలేదే. ఇదిగో రిబేట్ లేని షాపులు, మీ ఆయన పోగొట్టుకున్న జీతం. మీ ఇద్దరు వాటా కూడా ఆనంద్కి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో. ఇది నా కోసమేగా? నీకోసమే, బకాసురుడు వస్తున్నాడని రెడీగా ఉంచాను. ఇది మా ఆయన కోసం. అయినా నువ్వు స్నానమైన చేసావా? దానికి తొందరే ఉందమ్మా, తిరుబడిగా చేస్తాను. దీనికి మాత్రం తీరుబడక్కర్లేదా? ఏమే, నీకు తెలుసు కదా నాకు అల్సర్ ఉందని. అల్సరో క్యాన్సరో పని పాట లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి, వెళ్ళి తర్వాత. తీరిక లేదు, తర్వాత రాయ్యా. నమస్కారం సార్, క్యాంటీన్కేనా? అవును బాబు, కొంచెం వేడి నీళ్ళు గొంతులో పోసుకుందామని రావెడదాం. వద్దు సార్, టీ కాఫీలు మానేశాను, ఆ డబ్బులు సేవ్ చేస్తే కూరలకైనా పనికొస్తాయి. ఓన్నీ, మీ నాన్నకి రివర్స్ లో ఉన్నావే, ఆ బిల్లు మేమిస్తాంలే, రావయ్యా. ఈ ఉద్యోగమే మీరు పెట్టిన భిక్ష, నా సంపాదనలో ప్రతి పైసా నా ఇంటికి ఉపయోగిస్తేనే నాకు ఆనందం, నాన్నకు ఆత్మశాంతి. ఈ రోజుల్లో కూడా నీలాంటి బాధ్యత గల మనిషిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. అవును, 10,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ పంపించారు. అందిందా? పంపించేశారు, ఈ రోజే పంపించారు. ఇందాక క్యాషియర్ చెప్పాడు. థ్యాంక్స్ సార్. మేము క్యాంటీన్కి వెళ్ళొస్తాం. అమ్మా అమ్మా, ఏరా? అదేనమ్మా, నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఏవి? ఇవ్వమ్మా, అర్జెంట్ గా ఫ్యాక్టరీలో షేర్స్ కొనాలి. ఇదిగోరా. ఏది? ఇదేంటమ్మా, నేను అడిగింది 10,000. నేనిచ్చింది నా షేర్. షేరా? అవును, నీ షేరు, మీ ఆవిడ షేరు నువ్వు ఇచ్చావు, నీ చెల్లెల షేరు, వాళ్ళ ఆయన షేరు అది ఇచ్చింది. అందుకే మీ షేర్లు ఊరికే తినడం ఇష్టం లేక నా షేర్ నేనిచ్చాను. ఏరా, నేను చేసింది తప్ప? ఓహో, డబ్బు మొత్తం నీ దగ్గరే దాచేసుకుని నా మాట నాకే అప్పచెప్తున్నావు అన్నమాట. మిమ్మల్ని చూశాకైనా కొన్ని పాఠాలు మీ దగ్గర నేర్చుకుని అప్పగించకపోతే బాగుంటుందా? అయితే ఆ డబ్బు ఏం చేస్తావు? నా నెత్తిన పోసుకుంటాను, లేదా చించి పొయ్యిలో పడేస్తాను, అది నీకు అనవసరం. మామయ్య, భోజనానికి రండి. వద్దమ్మా, నాకు అన్నం తినే అర్హత లేదు. ఈ షేర్ మార్కెట్లో నీతో సహా అందరూ షేర్లు ఇచ్చారు, తింటున్నారు. నా షేర్ ఇవ్వగలిగినప్పుడు నేను తింటాను. మామయ్య, మిమ్మల్ని నా మూడో బిడ్డగా అనుకున్నానే తప్ప
ఇప్పుడు మూడో మనిషిగా అనుకోలేదు. వాడికి నేను ఇచ్చింది 600. నా షేర్లోనే. సారీ అమ్మా, నిన్న అపార్థం చేసుకున్నాను. ఏదో మనస్సు బాగుండక డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా మావయ్య? వద్దమ్మా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ రోజు నుంచి మానేస్తున్నాను. ఇక్కడ నాకన్నా పెద్ద రోగులున్నారు, వాళ్ళ డబ్బు జబ్బు తగ్గటానికి ఆ డబ్బులు ఉపయోగించు. అన్నం పెట్టు. మా జబ్బుకి 20 రూపాయలు దానం చేసినట్టు తినే ఫుడ్ కూడా 10 రూపాయలు సంపాదించి దానం చేయొచ్చుగా. షేర్లు కరెక్ట్ గా ఉంటాయి. సాంబార్ కావాలంట? ఎవరికి బాబు సాంబారు? ముక్కలు ముక్కలు వేయండి. తాతయ్య నువ్వు? రాణి తాతయ్య. నోరు మూసుకుని మింగండి. ఏమిటి రాణి, ఈయన మీ తాతయ్య? అబ్బే చచ్చా, అతని పేరు తాతయ్య. మా ఇంట్లో పండగలకి పబ్బలకి వంట చేస్తుంటాడు. అవునమ్మా, వీరిది జగదల్పూర్ జమీందార్ల వంశం. వీరి దివాణంలో క్రికెట్ టీములాగా 11 మంది కుక్కలు ఉండేవాళ్ళు. నేను 12వాడిని, ఎక్స్ట్రా కుక్కని. తల్లి బాబు ఇవిడికి మండుతోంది, కాసి నీళ్లు పోయండి. అమ్మా చిగ్గు లేకుండా అడుక్కు తిను. రే బ్లడీ క్యాషియర్, హోటల్ ప్రొప్రైటర్, నాకు ఫుల్ మీల్ విత్ కార్డ్ తీసుకురా. ఓసీగా కాదు, నెట్ క్యాష్. ఒక రోజుది కాదు, నెల రోజులు నా షేర్. ఇదిగో 300. గెట్ మీ వన్ ఫుల్ మీల్ విత్ కార్డ్ ఇమీడియట్లీ. 300? ఎక్కడి నుంచి తెచ్చావు? దొంగతనం చేసావా? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేమిట్రా, కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను. తాతయ్య మనవడు అన్నం కూడా పెట్టట్లేదని నీ మొహం మీద ఉమ్మేస్తారు కదరా మావయ్య. మనం మధ్య తరగతి మనుషులం, తిన్నా తిరుగుపోయినా బయటపడకూడదు కదమ్మా. సొంత మనుషులు బంధాన్ని డబ్బుతో తూకం వేస్తున్నా, తాగి నీళ్ళకు కూడా ఖరీదు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నా, మన నోరు మూసుకుని ఇంట్లోనే పడి ఉండాలి కదా బాబు. ఆత్మాభిమానంతో మీరు కష్టపడడం మొదలు పెడితే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మావయ్య. వాడు పెడితే తినండి, తిడితే పడండి, అంతేకాని నా పిల్లల గౌరవ మర్యాదల కోసం దయచేసి గడప దాటకండి. మావయ్య టిఫిన్ చేద్దురుగాని రండి. ఇదేమిటి మావయ్య? స్వామియే శరణమయ్యప్ప, నేను దీక్ష తీసుకున్నానమ్మా. ఈ రోజు నుంచి నా భోజనం 2 అరటిపళ్ళు మంచినీళ్ళు. ఇదిగో మళ్ళీ రేపు శబరిమలే ప్రోగ్రామ్ డబ్బులు అడిగితే మాత్రం నేను ఇవ్వను. ఇది టెంపరీ మాల కాదురా, నేను పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఉండే పర్మనెంట్ మాల. భయపడకు మావయ్య, నాకు తెలుసు భక్తి కోసము భగవంతుడి కోసము మీరు ఈ మాల వేసుకోలేదు. ఈ ఇంట్లో మీకు జరిగే అవమానాన్ని భరించలేక ఆకలిని అవసరాన్ని చంపుకోవడానికి అవతారెత్తారు కాదంటారా? నా మీద ఒట్టేసి చెప్పండి. పరిస్థితుల్ని ఎదిరించి బాధపడ్డం కంటే అవసరాల్ని అర్థం చేసుకుని రాజీపడ్డం నీకు నాకు మంచిదమ్మా. స్వామియే శరణమయ్యప్ప.